మాటలు రాయటం అనేది కథ మీద సన్నివేశం మీద ఆధారపడుతుందమ్మా. ఇప్పుడు ఆ సన్నివేశంలో మనం ఏం చెప్పాల్సి వస్తే దాన్ని చెప్పాలి మనం. సన్నివేశానికి అక్కర్లేకపోయినా కూడా మనం సందేశం ఇద్దాం అనుకునే పరిస్థితి ఉండదు. ఆ సన్నివేశానికి అక్కర్లేకుండా మనం సందేశం ఇవ్వకూడదు. కానీ సందేశం ఇవ్వాల్సి వచ్చినటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు గట్టిగా చెప్పాలి. అలాంటి అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది మనకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఒక మంచి చెప్పేటువంటి అవకాశం చాలా కొన్ని కొన్ని స్క్రిప్ట్స్లో కొన్ని కొన్ని చోట్ల మాత్రమే వస్తూ ఉంటుంది. నాకు అలా ఎక్కువ రావడం అనేది నాకు ఆ సినిమా ఇచ్చిన అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం. చాలామందికి తక్కువగానే వస్తుంది ఇలాంటి అవకాశం, నాకు ఎక్కువగా వచ్చింది. అది కృష్ణమందే జగద్గురువుతో నా సినిమా జీవితం మొదలవడం వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం ఉంది. కంచె కానివ్వండి, మళ్ళీ మళ్ళీ తిరిగిన రోజు కానివ్వండి, గోపాల గోపాల కానివ్వండి, కొంచెం మంచి చెప్పే అవకాశం నాకు ఎక్కువ వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా వాడుకుంటాను అది నేను చేసే పని. సో సినిమా అనేది అమ్మ ఖచ్చితంగా సినిమా అనేది వ్యాపారమే, సమస్య లేదు, డబ్బు కోసమే చేస్తున్నాం. అయితే ఏంటి, మనం తప్పులు చేస్తూ డబ్బు సంపాదించకూడదనేగా మనం సినిమా చేస్తుంది. సినిమానే తప్పు కాకూడదు, సింపుల్. అది సినిమా ద్వారా మనం మంచి చెప్పకుండా పడలా, చెడు చెప్పకుండా అనిపించాలి. ఎంటర్టైన్ చేయండి, హాయిగా నవ్వుకుంటూ. ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం నవ్వు మాత్రమే కాదు, నవరసాలు కూడా ఎంటర్టైన్మెంటే. కన్నీళ్ళు తెప్పించిన ఎంటర్టైన్మెంటే. మనల్ని మనం ఆ క్షణంలో మర్చిపోయి ఆ పాత్రలోకి లీనమైపోవడమే ఎంటర్టైన్మెంట్. ఆ పాత్ర కష్టం మానసికంగా మనం అనుభవిస్తూ మన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం, మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి, అది ఎంటర్టైన్మెంట్. కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్ చేయొచ్చు, ఎంటర్టైనే చేయాలి. ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చేస్తాం. దాని ద్వారా మంచి కూడా చెప్తే వెళ్ళండి, చెడు మాత్రం చెప్పకూడదు అనేది నా పాలసీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.